ఇది ఇంతటితోనూ అయిపోలే గడిచిన ఈరోజు దిగవచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో తనిఖీలు ఏసీబీ ఫుడ్ సేఫ్టీ తూనీకల శాఖ సిబ్బందితోని బృందాలు పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన డిప్యూటీ సిఎం మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం బట్టి సర్కారు మొద్దు నిద్ర వీడినందుకు సంతోషం కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు అరే నాయన ఈ ఏసీపీ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఈ తూనీకల శాఖకు సంబంధించి ఇన్ని రోజులు మీరు అంత ఏడు ఉన్నారు అధికారు అంటే ఇక రన్నింగ్ చేసుకుంటూ వస్తాలట మామూలు కూడా కాదు నిన్న ఇన్ని రోజులు ఏడున్నారు మీరు మీరంతా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారుల నిర్లక్ష్యం ఇది అధికారులు ఏంది అంటే మామూల వసూళ్ళల్లో అదే వాళ్ళ కొడుకో బిడ్డనం ఉంటే అప్పుడు ఏర్పాడు వాళ్ళ కొడుకో బిడ్డనం అక్కడ అదే స్కూల్లో చదివితే అప్పుడు ఏర్పాడు అందుకే నేను చెప్పిన కదా నాలుగు రోజులు ఉదరగొట్టే ఊ సంఘాలు ఏది ఉపన్యాసాలు రెండు రోజుల పబ్లిసిటీ వద్దు ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ కర్ణుడు మొదలు పెడితే ఆ గ్రామంలో ఉండే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలో పనిచేసే ఎవరు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య కార్మికుడి వరకు అందరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క బిడ్డలకు సంబంధించి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ కొడుకులు బిడ్డలు అందరినీ తీసుకపోయి ప్రభుత్వం దానికి దాంట్లో స్కూళ్ళలో చదివితే అప్పుడు రోగం తిరుగుతుంది మళ్ళీ ఇంకొకటి ఇలా ఇలా ఎమ్మెల్యే కొడుకు ఉండాలి ఎంపీ కొడుకు ఉండాలి ఎమ్మెల్సీ వాళ్ళు ఉండాలి అందరూ ఉంటేనే అది బాగుపడుతుంది మీరు ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వ్యవస్థ ప్రభుత్వ వైద్యశాలలు ఇవన్నీ బాగుపడతాయంటే కళల్లోనే ఇక నేను చెప్తున్నా కదా ఇది వాస్తవమైన విషయం ఇక కొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసినాం ఒక్కసారి ఇవన్నీ చూపెడతా చూడూరి నిన్న జరిగిన అన్నమో రామచంద్ర పరిస్థితి ఇది ఒకటి కాదు రెండు కాదు ఒక్కొక్కటి మీకు చెప్పుకుంటూ వస్తా ఒకసారి మీరు అంతా చూడాలి